నన్ను చేరయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసయ్యా నీవే నా సర్వం యేసయ్యా అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేస్తున్నారా? మనము మన దినమును ప్రభుతో ప్రారంభిస్తే, మనము ఒక్క అడుగు ప్రభుతో వేస్తే, మన ప్రతి అడుగును ప్రభువు ఆ దినమంతయు నడిపిస్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుని దేవునితో మీ పనులన్నిటినీ ప్రారంభించండి. అద్భుతమైన విజయాన్ని మీరు పొందుకుంటారు. రండి, మీకోసం ప్రార్థనాపూర్వకముగా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని తీసుకొని వచ్చాను. చదువుదామా? కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ మాట కీర్తనాకారుడు భక్తుడైన దావీదు రాస్తున్న మాట. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మన దేవుడు ఎవరంటే, మనము ఎక్కలేనంత కొండపైకి మనల్ని ఎక్కించి ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టి దేవుడు. హల్లెలూయా! ఈ రోజుల్లో చాలామంది రకరకాలుగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి, ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోవటానికి, ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేయడానికి, ఉన్నతమైన చదువులు చదవడానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందుకోవటానికి, సమాజంలో ఉన్నతమైన స్థానములో నిలబడటం కొరకు మనిషి చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినను కూడా చాలామంది బిడ్డల జీవితాల్లో ఈ ఉన్నతమైన కృపను పొందుకోలేకపోతున్నారు, ఈ ఉన్నతమైన దీవెనలు పొందుకోలేకపోతున్నారు, ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. కానీ దావీదు తన జీవితంలో ఉన్నతమైన కొండను ఎక్కగలిగాడు, ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోగలిగాడు, ఉన్నతమైన సింహాసనాన్ని ఆయన చేరుకోగలిగాడు. దానికి ఒకే ఒక కారణం, దావీదు చేసిన ప్రార్థన, దావీదు పలికిన మాట ఏంటంటే, అయ్యా, ఈ ఉన్నతమైనటువంటి కొండల మీదకి, ఈ ఉన్నతమైనటువంటి సింహాసనం మీదకి నేను ఎక్కలేను, అది నాకు సాధ్యపడేది కాదు. నేను ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని, నేను ఎక్కడో పనికిరాని స్థానంలో ఉన్న వ్యక్తిని, మనుషుల చేత తృణీకరించబడ్డాను, కుటుంబ సభ్యుల చేత ఎందుకు పనికిరాని వాడు అనిపించుకున్నాను, బంధువుల చేత అసహించుకొనబడ్డాను, సమాజం అందరూ కూడా నన్ను దేనికి పనికిరాని వాడని, ఆఖరికి నన్ను కన్న తల్లిదండ్రులు కూడా ఎందుకు పనికిరాని వాడనని భావించి, మాకున్న ఆ గొర్రెల మందలను కాయడానికి మాత్రమే నేను పనికొస్తానని తెలుసుకుని అక్కడికి పంపించారయ్యా. ఇదిగో నా స్థాయిని మార్చేవాడివి, నా స్థానాన్ని మార్చేవాడివి నీవు మాత్రమే. నన్ను ఈ కొండ మీదకి ఎక్కించు, నన్ను ఉన్నతమైనటువంటి సింహాసనం మీదకి ఎక్కించు, నన్ను ఉన్నతంగా నువ్వు దీవించు, ఉన్నతముగా నన్ను ఆశీర్వదించని దేవుణ్ణి దావీదు ప్రార్థన చేశాడు. ఈ రోజున ఆ రీతిగా దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థించటాన్ని బట్టి, దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటాన్ని బట్టి దావీదుని గొర్రెల పాకలో నుండి బిడ్డ రాజసింహాసనం ఎక్కించాడు. ఈ రోజున దావీదు ఆ స్థానానికి వెళ్ళటానికి ఇశ్రాయేలీల దేశంలో పనికిరాని ఒక వ్యక్తి, గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తి, ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి, మనుషుల చేత తృణీకరించబడిన వ్యక్తి ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎలా అవ్వగలిగాడు? సింహాసనం మీద ఎలా కూర్చోగలిగాడు? చాలామంది ప్రయత్నిస్తున్నారే, వారు అవ్వట్లేదే. చాలామంది పోరాడుతున్నారే, వారు అవ్వట్లేదే. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారే, వారు వెళ్ళలేకపోతున్నారే. ఉన్నతమైన స్థానానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దావీదు మాత్రం ఎందుకు వెళ్ళగలిగాడంటే, దావీదు దేవునిని ఆధారం చేసుకున్నాడు. తన కీర్తన 3వ అధ్యాయంలో 5వ వచనములో దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారము. దేవునిని ఆధారం చేసుకున్నటువంటి దావీదు జీవితంలో ఆ కొండ ఎక్కగలిగాడు. ఏ కొండ? తన ముందు ఉన్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆ సింహాసనాన్ని దావీదు చేరుకోగలిగాడు. ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు. నీ జీవితంలో కూడా ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకోవాలని ప్రయత్నిస్తున్నావు. మీ జీవితంలో కూడా ఉన్నతమైన కృపలోనికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మీరు దేవునిని ఆధారం చేసుకోలేకపోయారు. దేవునిని ఆధారం చేసుకోకుండా మనుషులను ఆధారం చేసుకుంటున్నాం, బంధువులను ఆధారం చేసుకుంటున్నాం, స్నేహితులను ఆధారం చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు చెబుతావు కదా, పలానా నా స్నేహితుడు ఉన్నాడులే, పర్వాలేదు నాకు సహాయం చేయగలుగుతాడు. పలానా నా ఇంటివారు ఉన్నారులే, పర్వాలా నాకు సహాయం చేయగలుగుతారు. పలానా మా బంధువుల్లో చాలా గొప్పవారు ఉన్నారు, వారు ఏదో ఒక సహాయం చేస్తారులే, వారుండగా నాకేంటి అనుకుంటాం. ప్రియ సోదరుడా, మనుషుల సహాయం కోరకు. ఎందుకో తెలుసా? వారు మధ్యలో విడిచిపెడతారు, వారు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమము, మేలు, ఆశీర్వాదం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషులను ఆధారం చేసుకుంటే నువ్వు ఉన్నతమైన కృపలోకి వెళ్ళలేవు. మనుషుల యొక్క ఆలోచనలను ఆధారం చేసుకుంటే ఉన్నతమైన కృపలోకి వెళ్ళలేవు. నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోమాకు, నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోమాకు, నీకున్న శక్తిని ఆధారం చేసుకోమాకు, నీకున్న సంపదలను ఆధారం చేసుకోమాకు. నీవు కేవలం యెహోవాను, దేవునిని, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నువ్వు ఆధారం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆధారం చేసుకుంటే ఎక్కలేనంత గొప్ప కొండలను నేను ఎక్కించగలడు. నువ్వెప్పుడు చూడలేని ఆశీర్వాదాలు, నువ్వెప్పుడు పొందుకోలేని దీవెనలు, నీ జీవితంలో నీ ఊహలకు కూడా అందనటువంటి గొప్ప కార్యాలను నువ్వు పొందుకోగలవు. ఈ ఉదయపు వేళ నీ వ్యాపారంలో నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నావు. నీ ఉద్యోగ రంగంలో ఉన్నతమైన ప్రమోషన్స్ పొందుకోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీ వ్యవసాయ రంగంలో ఉన్నతమైన ఫలాలు పొందుకోవాలనుకుంటున్నావు, కానీ చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే బిడ్డ, నీవు దేవుని ఆధారం చేసుకోకపోవటమే. దేవుని ఆధారం చేసుకో, నువ్వు ఎక్కలేని కొండ మీదకి నేను ఎక్కిస్తాడు. దేవుని సహాయకుడిగా నువ్వు పెట్టుకో, నువ్వు ఎక్కలేనంత కొండ మీదకి నిన్ను ఎక్కిస్తాడు. దావీదు చేసిన ప్రార్థన అదే నాన్న. దావీదు అనుభవంలో రాస్తున్న మాట, దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణలో నీ కొరకు నా కొరకు రాస్తున్న మాట, అయ్యా నేనెక్కలేనయ్యా ఈ కొండ, నేను చేరుకోలేనయ్యా ఈ సింహాసనం, నేను వెళ్ళలేనయ్యా ఆ స్థానానికి. నీవు నన్ను తీసుకుని వెళ్ళు, నీవు నన్ను చేర్చు, నీవు మాత్రమే నన్ను చేర్చగలిగిన దేవుడు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ ఉదయపు వేళ దేవుని ఆధారం చేసుకుంటే నేను ఉన్నతమైన కృపలోకి తీసుకువెళ్తాడు. ఎక్కడ దావీదండి? ఎక్కడ గొర్రెల కాపరి? ఎక్కడ దావీదు బిడ్డ? ఎక్కడ గొర్రెలు కాసుకునే మనుషుడు ఆ దేశానికి రాజు అవటం అంటే, ఇశ్రాయేలులను పరిపాలించే నాయకుడిగా 40 సంవత్సరాలు అత్యద్భుతముగా పరిపాలించగలిగాడంటే కేవలం దేవుడు తనకు సహాయకుడిగా ఉన్నాడు కనుక. దేవుణ్ణి దావీదు ఆధారం చేసుకున్నాడు. ఉదయకాలపు వేళ ప్రభునితో మాట్లాడుతున్నాడు, నువ్వెవరిని ఆధారం చేసుకున్నావు? మనుషులనా, స్నేహితులనా, బంధువులనా, నీకున్న చదువునా, నీకున్న జ్ఞానమునా, నీకున్న బలమునా, నీకున్న సంపదలనా? అవి ఒక రోజున కరిగిపోతాయి. నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీ బంధువులు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నీకున్న సమస్తము క్షీణించిపోతాయి. నువ్వేదైతే ఉన్నది అనుకుంటావో అది నీ దగ్గర లేకుండా పోతుంది. ఎందుకో తెలుసా? మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిన్నెప్పుడు విడవనివాడు, నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాడు దేవుడు మాత్రమే. అందుకొరకే నాన్న, నీ జ్ఞానము, నీ బలము, నీ సంపదలు ఇవేమీ కూడా అక్కడ రావు. ఎంతమంది జ్ఞానవంతులు హోటల్స్లో కప్పులు గడుగుతున్నారు, ఎంతమంది జ్ఞానవంతులు జీవితాలు ఉన్నతమైన చదువులు చదివి ఈ రోజుకి కూడా కూలి పని చేసుకుని బ్రతుకుతున్నారు. ఎందుకు వారి స్థితి మారలేదు? ఎందుకు వారి బ్రతుకుల్లో ఉన్నతమైన కొండలు ఎక్కలేకపోయారు? ఎందుకు వారి జీవితాల్లో ఉన్నతమైన శిఖరానికి చేరుకోలేకపోయారు? కారణం, వారు దేవుణ్ణి కలిగి లేకపోవటమే. దేవుడు వారి జీవితాల్లో ఉంటే, దేవుడు వారితో ఉంటే, దేవుణ్ణి వారు ఆధారము చేసుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైన కృపలోకి వారిని దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నతమైన కృపలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన కొండలు ఎక్కించాలనుకుంటున్నాడు. ఆయన ఆధారం చేసుకోగలవా? ఆయన్ని దగ్గరికి తీసుకోగలవా? దావీదు చేసినది. అయ్యా, నేనెక్కలేనయ్యా, ఈ కొండ నన్నెక్కించు. ఈ చదువు నేను చదవలేనయ్యా, ఈ ఉద్యోగం నేను పొందుకోలేనయ్యా, ఈ ప్రమోషన్ నేను పొందుకోలేనయ్యా, ఈ ఫలాలు నేను పొందుకోలేనయ్యా, నీవిస్తే వాటిని నేను పొందుకోగలను. నిజమే, చిన్న ఉద్యోగంతో ప్రారంభించావు నీ జీవితం. ఆ చిన్న ఉద్యోగంలోనే నువ్వు రిటైర్మెంట్ అయిపోతుంది. చిన్న సంపాదనతో ప్రారంభించావు, ఆ సంపాదనలో కొట్టుమిట్టాడుతున్నావు. నీ స్థానం మారట్లా, నీ స్థాయి మారట్లా, ఉన్నతమైన శిఖరానికి వెళ్ళలేకపోతున్నావు. అనేక మంది వెళ్ళగలుగుతున్నారు. ఎందుకు వారు వెళ్ళగలిగారు? కారణం, వారితో దేవుడు ఉన్నాడు, వారు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు. ఈ ఉదయపు వేళ దావీదు వలె నువ్వు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నీవు కూడా ఎక్కలేనంత కొండపైకి దేవుణ్ణి నెక్కిస్తాడు. నెక్కించి ఉన్నతమైన కృపలో నిలిపి విజయం ఇచ్చి ఆశీర్వాదకరముగా నిన్ను నిలబెడతాడు. అట్టి కృప ఈ ఉదయపు వేళ దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్య భాగాలు విన్న పిల్లలలో చాలామంది మ్యారేజ్ డేలు చేసుకున్న పిల్లలు ఉన్నారు. అలాగని బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీ కొరకు ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయపు వేళ నీ బిడ్డలకు మీరిచ్చిన వాగ్దానం, మిమ్ములను ఎక్కలేనంత కొండలపైకి, మిమ్ములను ఎక్కలేనంత గొప్ప గొప్ప స్థానాలకి, మిమ్ములను ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలకు నేను ఎక్కిస్తాను అని మీరు వాగ్దానం చేస్తున్నారు. నిజమే నాయన, చాలామంది వారి జీవితాల్లో మనుషులను ఆధారం చేసుకొని, స్నేహితులను ఆధారం చేసుకొని, బంధువులను ఆధారం చేసుకొని ఎక్కడెక్కడికో ఎక్కాలని చూశారు. కానీ వారి వల్ల కాల, జారి పడిపోయారు. ఈ రోజున నీవు మాత్రమే మమ్మల్ని ఎక్కించగలవు అని దావీదు చేసినట్లుగా ప్రార్థిస్తున్నారు. దావీదు కోరినట్లుగా వారు కూడా కోరుతున్నారు. ఎంతమంది నిన్ను ఆధారం చేసుకోవాలని అడుగుతున్నారో వారందరికీ మీరు సహాయకులుగా ఉండి ఎక్కలేనంత గొప్ప గొప్ప కృపా స్థానములకు నీ బిడ్డలను తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామములో ప్రార్థించి నీ బిడ్డలందరినీ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.